వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆనందంగా జరిగిన ఆనందాల ఆదివారం. శ్రీ వాల్మీకి మహర్షి ఆలయాన్ని కూలగొట్టడం తగదు. వాల్మీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అద్దాల నాగరాజ. దేవీ నవరాత్రుల్లో భాగంగా వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవారు. వార్తలోని వివరాలు. దేవీ నవరాత్రుల్లో భాగంగా పుంగనూరు పట్టణంలో అమ్మవార్లు వివిధ రూపాల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు అర్చకులు గావించారు. నేడు ధనలక్ష్మి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చింది. శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి ఆలయంలో పార్వతీదేవి పూలంగి సేవ అలంకారంతో దర్శన భాగ్యం కల్పించింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దసరా కావడంతో భక్తులతో కిక్కిరేసింది. శ్రీరాముని అలంకారంతో భక్తులకు మండపంలో దర్శనమిచ్చారు స్వామివారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో గల అన్నపూర్ణాదేవికి విశేష పూజలు గావించారు. శ్రీ కనికా పరమేశ్వరి దేవి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చింది. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇప్పుడు తీసా కదా అశోక అదే పనిగా మోక్సారలో చాముండేశ్వరి అమ్మవారికి దసరా ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు అలంకారాలు అర్చకులు నిర్వహిస్తున్నారు. సర్వాణి రూపాణిరాన్ నమాని కృపాణ్యరాసే పాదాభ్రస్తాద్యుజాన్ చిత్ర ప్రయత్నం రాష్ట్ర ప్రజలపై సీఎం చంద్రబాబుకు అభిమానం గౌరవం ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర వైకాపా కార్యదర్శి ఎన్ రెడ్డప్ప అన్నారు. ఆదివారం 23వ వార్డులో కౌన్సిలర్ మనోహర్ ఆధ్వర్యంలో నవరత్నాల ప్రచారం వైఎస్ కుటుంబం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజా ఉపయోగమైన హామీలను ఇవ్వడంతో ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఆ హామీలను విస్మరించారన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి రంగంలో నడిపించాలంటే అది ఒక చంద్రబాబుకే సాధ్యమని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం సందుక్ మండలం ఊటుపల్లి పంచాయతీలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రెడ్డి ప్రసాద్ రెడ్డి, రెడ్డిపరెడ్డి, అమర్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, ఎర్రంరెడ్డి, కృష్ణారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, రత్న, ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు. సదు మండలం ఊటుపల్లి పంచాయతీకి సంబంధించినటువంటి చల్లావరపల్లి, గుట్టారపల్లికి సంబంధించినటువంటి ఇక్కడ గ్రామానికి చెందినటువంటి ప్రజలు అక్కడ వైఎస్ఆర్ పార్టీ నుంచి మన పార్టీలోకి ఈరోజు రావడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా కూడా మన పార్టీలోకి ఆహ్వానించి మన కుటుంబ సభ్యులలాగా వాళ్ళని ముందుకు చంద్రబాబు నాయుడు కార్యక్రమాలని వీళ్ళు కూడా మన ముందుకు తీసుకుపోతామని వచ్చినారు. తప్పకుండా మన మండల పార్టీ తరఫున వారిని పూర్తిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. తిరుపతిలోని కపిలతీర్థం మాల్వాడి గుండం వద్ద ఉన్న శ్రీమాన్ వాల్మీకి మహర్షి ఆలయాన్ని తిరుపతి కార్పొరేషన్ అధికారులు ధ్వంసం చేయడం అమానుషమని విఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అద్దాల నాగరాజు అన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం మాల్వాడి గుండం వద్ద ఉన్న శ్రీమాన్ వాల్మీకి మహర్షి ఆలయాన్ని తిరుపతి కార్పొరేషన్ అధికారులు ఈ నెల 20వ తేదీన ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు ధ్వంసం చేసి అక్కడ ఉన్న షెడ్డును తొలగించారు. గత కొద్ది నెలల క్రితం సాక్షాత్తు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ప్రస్తుత మంత్రి కాలువ శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే సుగురమ్మ, గత జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ మొదలగు వారు ఈ ఆలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాంటి పవిత్రమైన స్థలంలోని శ్రీమాన్ వాల్మీకి మహర్షి వారి ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను కూడా తొలగించారన్నారు. ఆలయ విధ్వంసం అమానుషమని, క్షమించరానిదని, ఇది వాల్మీకులకు కాదు హిందువులందరి మనోభావాలను దెబ్బతీయడమేనని, ఈ విధ్వంసం చేసిన మున్సిపల్ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని, ఆలయాన్ని పునర్నిర్మించాలని తెలిపారు.
లేని పక్షంలో వామికులు తీవ్ర ఆందోళనలు చేయక తప్పదని హెచ్చరించారు. ఈ విషయాన్ని జిల్లా మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లాలని శాంతియుతంగా తెలియజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎం రెడ్డప్ప, రాజశేఖర్, శ్రీనివాసులు, నరేష్, మనోహర, శ్రీనివాసులు, రెడ్డప్ప, నేకొంది నరేష్, మణి, ఎంపీటీసీ శ్రీనివాసులు, రమణి, రత్నప్ప తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆనందాల ఆదివారం కార్యక్రమం పుంగనూరులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆనందంగా జరుపుకున్నారు. ఉదయాన్నే మున్సిపల్ అధికారులు హైస్కూల్ వీధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదట జ్యోతి ప్రజ్వలన ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. చిరభంభర వేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలూల నిరత జయ ప్రదశీల వరదా ప్రియ రంగనాయకి వాంఛిత ఫల దాయకి సరసీజ సను జనని జయ 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 వాణి మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి మహాగణపతి. ఆనందన ఆదివారం గురించి కమిషనర్ లోకేశ్వర్ వర్మ వివరంగా తెలిపారు. ఆనందాల ఆదివారాన్ని మనుషుల మధ్య మనసుల్లో కల్మషం లేకుండా ఆత్మీయత అనురాగాలు పంచుకుంటూ మనం అందరం ఒకటే అని చెప్పి చాటు చెప్పుకోవడానికి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మనం అందరం ఒకటే, మనందరిది వసయక కుటుంబం అని చెప్పి చాటు చెప్పుకోవడానికి, అలాగే అనునిత్యం యాంత్రిక జీవనంలో పడి నలిగిపోతున్నటువంటి మన జీవన ప్రయాణానికి కాస్త ఊరట కలిగిస్తూ ఆహ్లాదాన్ని నింపాలని చెప్పి, మనోల్లాసాన్ని కల్పించాలని చెప్పి, కొంతైనా ఉన్నటువంటి బాధలన్నీ పక్కన పెట్టి మన మిత్రులతో, బంధువులతో, స్నేహితులతో, చిన్ననాటి స్నేహితులతో అందరితోటి ముచ్చట్లు పంచుకొని మనం అందరం ఒకటిగా సంతోషాన్ని పంచుకోవడానికే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు నారాయణ గారు మస్తిష్కంలో నుంచి, వారి ఆలోచన క్రమంలో నుంచి పుట్టుకొచ్చింది ఈ ఆనందాల ఆదివారం. దాన్ని సక్రమంగా నిర్వహింప చేయమని చెప్పి మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, మా కౌన్సిల్ సభ్యులు 50 మంది కూడా తెలియజేసిన మేరకు ఈ కార్యక్రమాన్ని పట్టణంలో వివిధ స్థలాల్లో ప్రతి నెల చివరి ఆదివారం రోజు నిర్వహించడం జరుగుతుంది. ఆ ఒకే ప్రాంతంలో నివసిస్తూ పక్క పక్క ఇళ్ల వాళ్ళకు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కరువైపోతున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా కనీసం అందరూ ఒకచోట చేరి పాత జ్ఞాపకాలు నెంబరు వేసుకొని ఆప్యాయతలు పంచుకుంటారు. ఇందాకే స్కూల్ బసరాజ పాఠశాల లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే గౌరవనీయులు పెద్దలు నాగరాజ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకున్నాం, ఇక్కడే ఆడి పాడి అన్ని డాన్సులన్నీ ఇక్కడ వేసేవాళ్ళం అనేసి చిన్ననాటి స్మృతులన్నీ ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో వాడుకున్న స్మృతులను కూడా బయటపెట్టుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కృషి చేసినటువంటి మా రోటరీ క్లబ్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు, సెక్రటరీ గారు, అలాగే డాక్టర్ చరణ్ గారు కానివ్వండి, రాజారెడ్డి గారు కానివ్వండి, త్యాగరాజు గారు కానివ్వండి, మా మురుగపాణి గారు కానివ్వండి, అందరూ కూడా చేతిలో సెల్ ఫోన్కి ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వడం లేదు అని చెప్పి బాధతోనే ఈ కార్యక్రమాలు కూడా ఎక్కువ మంది ద్వారా మనం పరిచయం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాం. మనం చేతిలో సెల్ పెట్టుకొని పక్కనున్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు, లేకపోతే ఆయన పుట్టిన శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే అని మెసేజ్ పెడతాం. ఏదైనా ఇంకొక వ్యక్తి ఎవరైనా తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఇష్యూ స్పీడీ రికవరీ అని చెప్పి ఒక మెసేజ్ పెడతాం.
అంటే మన మెసేజ్ల తోటి వాళ్ళకు ఊరట తీరుతుందా? నేరుగా వెళ్ళి వాళ్ళు కాస్త చేయబట్టుకొని కలచనం చేసే స్పర్శతోటి ఆప్యాయత అందించి వాళ్ళతో మనం మనసు చెప్పి మాట్లాడితే మీ వెనుక మేము ఉన్నాం, మీ సంతోషంలో అయినా బాధలో అయినా పాలు పంచుకోవడానికి మేమందరం ఇంతమంది మీతో ఉన్నాం అని చెప్తే ఆ సంతోషం ఏ ఎంత డబ్బు పెట్టి కొడుకుంటే మనకు వస్తుంది. కళా కిరణ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ వృక్షమే మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పేదానికి ఒక సామెత ఉంది పూర్వకాలం నుంచి, అది ఇప్పుడు విజయం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో. రియలీ చాలా ఆనందదాయకం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్రతి ఒక్క
రాజు, సిఏ చంద్రశేఖర్, ఎన్ రెడ్డప్ప, జయరామ్ రెడ్డిలు ప్రసంగించారు. మహిళలు గాని పిల్లలు గాని తర్వాత ఉద్యోగ సంఘాలు గాని అందరూ కూడా ఒక యాంత్రికమైనటువంటి యంత్రంలాగా మనం పనిచేసే పరిస్థితి లేకుండా కూడా, ఎందుకంటే మనకు కొంత సమయభావం అవసరము. మనకి ఎందుకంటే ఉత్సాహపరితంగా కూడా ఈ విధంగా సమావేశాలను ఏర్పాటు చేస్తే ఎల్లవేళలు కష్టించి పనిచేసి, ఎందుకంటే యంత్రాంగ సిబ్బంది కానీ రైతులు కానీ అదే మహిళలు కానీ చాలా మటుకు ఇళ్లకే పరిమితమై ఎక్కడికక్కడ పనులన్నీ చేసుకొని మరి సంతోషాన్ని కూడా పాలు పంచుకోవాల్సిన పని ఉన్నది. సోషల్ యాక్టివిటీ కింద కూడా అందరూ జాగాలో మమేకమయ్యి ఈ కార్యక్రమంలో భాగంగా కూడా ప్రతి ఆదివారం కూడా నెలలో ప్రతి నెల ఆదివారం చివరి ఆదివారంలో ఈ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసి దాదాపు ఇది మూడో కార్యక్రమంగా కూడా పొంగనూరులో ఈరోజు మనం అందరూ కూడా జరుపుకుంటున్నాం. మన ముఖ్యులైనటువంటి గౌరవనీయులు కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్పడం, ఇదే విధంగా కూడా కొనసాగించి అందరూ సోషల్ యాక్టివిటీగా కూడా అంటే అన్నిటికీ కూడా అతీతంగా కూడా మహిళలు కానీ యువకులు కానీ మరి అదేవిధంగా చాలా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూడా ఈ ఆనందాల హరిని నేను చాలా జాగాల్లో ఎక్కడ చూసినా కానీ మన పొంగనూరు పట్టణంలో జరిగింది ఎక్కడ జరగలేదు అనిపిస్తుంది. చిత్తూరు కానీ మిగతా ప్రాంతాల్లో కూడా మీరు ఎందుకంటే టీవీలు చూస్తున్నారు పేపర్లు చూస్తున్నారు అంటే మూడు కార్యక్రమాలకు నేను మొదటి కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు. స్టేట్ బ్యాంక్ మన పట్టణ సిఐ గారు కానీ అదే గౌరవ రెడ్డప్ప గారి దగ్గర కానీ ఎందుకంటే పాటలు పాడించడము అదేవిధంగా కూడా మిగతా కౌన్సిలర్లు అందరినీ పిలవడము అదేవిధంగా కూడా అంటే మనకు అందరికీ కూడా అంటే ఒక సోషల్ యాక్టివిటీ కింద కలుపుకోతనంగా కూడా మనం అందరినీ ఆనందపరిచే విధంగా కూడా చాలా ఈ కార్యక్రమంలో భాగంగా కూడా పాల్పంచుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేమందరూ కూడా ఇక్కడికి వచ్చాము పార్టీలకు అతిథంగా కూడా. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం, నిత్యము కూడా పనిచేసి ఎన్నో కార్యక్రమాల్లో కూడా మనకి ఎంత సంతోషం అనేది ఉండదు. అందరూ దాకా కలుసుకునే కార్యక్రమంగా కూడా చాలా పిల్లలకు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కూడా పిల్లలకు చాలా ఉత్సాహమైనటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆ కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు మొన్న కూడా రెండు మూడు కార్యక్రమాలు చేశారు. ఆ రెండు మూడు కార్యక్రమాల్లో కూడా చాలా ఉత్తేజంగా కూడా పాల్గొనడం జరిగింది. పిల్లలు కానీ అక్కడ కొంతమంది పెద్దలు కానీ పాటలు పాడడము, మొన్న కార్యక్రమంలో భాగంగా అక్కడ వైశ్య సంఘం ద్వారా వారు కూడా మంచి కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా మనందరూ కూడా ఆనందాలహరి కార్యక్రమంలో భాగంగా కూడా ఈ సంతోషాన్ని కూడా లయన్స్ క్లబ్ వారు ఇచ్చిన కార్యక్రమం వారి అండతో కూడా ఈ కార్యక్రమం భాగస్వాములు ఆనందాలు మనం ఈరోజు పంచుకోవడం కూడా జరుగుతుంది. ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని మనందరూ సంతోషదాయకంగా కూడా పాల్పంచుకోవడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా కార్యక్రమం కొనసాగించాలని చెప్పని చెప్పని అన్నిటికన్నా ముఖ్యమేమంటే మనందరూ మమేకమయ్యి సోషల్ యాక్టివిటీలో ఒక జాగాలో కూర్చోవడము చేరడము ఇది చాలా ముఖ్య అవకాశం అని చెప్పని సభ అనేది ఇక్కడ యువత తెలియపరచలేదు. ఏదో నాకు తెలిసినంత వరకు ఏదో నేను రెండు మాటలు చెప్పడం కోసము ఇక్కడికి వచ్చాను. మనము భారతీయులము బ్రిటిష్ కాలంలో 7 రోజులు కష్టించి పనిచేస్తా ఉంటే నారాయణ మేఘేజీ లోకండే అని అప్పుడు ఒక అతను తానేలో 1848లో జన్మించినాడు. అతను 1881 నుండి 1890 వరకు పోరాడి కష్టపడి ఈ ఆదివారం అనేది ఒకటి కావాలి మా కార్మికులకి మరి ఫ్రీ కావాలా రస్తు కావాలా అని 8 సంవత్సరాలు కష్టపడితే ఈ ఆదివారం అనేది మనకు వచ్చింది. ఈ ఆదివారమే మనం అన్నాల ఆదివారంగా ఎన్నో ఆదివారాలుగా మనము చేసుకుంటా ఉన్నాము. అతను పుణ్యపురుషుడు. జిల్లాలో ఎక్కడ ఏ మున్సిపాలిటీ చేస్తున్నారో మనము అబ్జర్వ్ చేయలేదు, కానీ ప్రభుత్వం నిర్దేశించబడిన ఆదేశించబడిన ఒక కార్యక్రమాన్ని కార్యరూపంలో దాచడమే కాదు, చిన్న పెద్ద టౌన్లో ప్రతి ఒక్కరిని ఆదివారం రోజు వేరే విధంగా మీరు బిజీగా ఉండకుండా చక్కటి కార్యక్రమాన్ని మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఈ ఆనందాల ఆదివారంలో పాల్గొని వారి యొక్క టాలెంట్ను ఇక్కడ ప్రదర్శింపజేయకుండా మనందరినీ కూడా ఆనందింపజేయడానికి ఒక పొంగనూరు పట్టణంలో కూడా ఇలాంటి వారు ఉన్నారా అనే కార్యక్రమాలు తలపెట్టి చేస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మరి మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారు మెప్మా బజార్ను ఏర్పాటు చేయడం జరిగింది.
రోటరీ క్లబ్ వారు, అధికారులు, పిల్లలతో పాటు వారు కూడా డాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చుట్టాలి చూడని నీ దుంపదగా చుట్టాలి చూడని చుక్కా బుట్టు పెట్టా నీరు చుట్టాలి నీరు చుక్కా బుట్టు పెట్టా నీరు చుట్టాలి నీరు ఎన్నాళ్ళు కావిలుంటాడు నీ దుంపదగా ఎన్నాళ్ళు కావిలుంటాడు మల్లె పూలు పెట్ట నీడు తెల్ల చీర కట్ట నీడు మల్లె పూలు పెట్ట నీడు తెల్ల చీర కట్ట నీడు ఎన్నాళ్ళు కావిలుంటాడు నిదుంపదిగా ఎన్నాళ్ళు కావిలుంటాడు చుక్కబుట్టు పెట్టా నీడు చుట్టాలే కూడా నీడు చుక్కబుట్టు పెట్టా నీడు చుట్టాలే కూడా నీడు ఎన్నాళ్ళు కావిలుంటాడు నిదుంపదిగా ఎన్నాళ్ళు కావిలుంటాడు కొంగునడు ఒక చుట్టవే తెల్లమ్మ కొడవండ్లు చేపట్టవే తెల్లమ్మ కొడవండ్లు చేపట్టవే తెల్లమ్మ కొడవండ్లు చేపట్టవే తెల్లమ్మ పసిపాపలేచిన పాలివ్వని వారు నడుమలెత్తకుండా నాట్లయ్యమంటాడు పసిపాపలేచిన పాలివ్వని అంటాడు నడుమలెత్తకుండా నాట్లయ్యమంటాడు పురుమరుగు చూస్తాడు ఊరి దూరగాడు పురుమరుగు చూస్తాడు ఊరి దూరగాడు పొద్దంత పనిచేసిన ఆ తెల్లమ్మ పస్తు రోజులు తప్పవే తెల్లమ్మ పస్తు రోజులు తప్పవే తెల్లమ్మ కొంగునడు ముగ్గు చుట్టవే తెల్లమ్మ కొడవండ్లు చేపట్టవే తెల్లమ్మ కొడవండ్లు చేపట్టవే తెల్లమ్మ ఆలు మగలో కలిసి సినిమా చూడకపోతే ఆలు మగలో కలిసి సినిమా చూడకపోతే రచ్చాక బట్టులుంటూ బచ్చాక బట్టులు వచ్చి రచ్చాక బట్టులుంటూ బచ్చాక బట్టులు వచ్చి నీ భర్తనే చంపిరా తెల్లమ్మ నీ మానమును తీసిరా తెల్లమ్మ నీ మానమును తీసిరా తెల్లమ్మ కొంగునడు ముగ్గు చుట్టవే తెల్లమ్మ కొడవండ్లు చేపట్టవే తెల్లమ్మ కొడవండ్లు చేపట్టవే తెల్లమ్మ కొడవండ్లు చేపట్టవే తెల్లమ్మ సరదా
సార్ సీఎం గారిని ఇమిటేట్ చేస్తూ చేయండి. సీఎం గారి వాయిస్ ఇమిటేట్ చేస్తూ ఇప్పుడు మాట్లాడతారు మన సార్. బెస్ట్ ఆఫ్ లక్. అందరికి నమస్కారాలు. రాష్ట్రం ఎలా ముందుకు పోతుందంటే ఈరోజు పొంగనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా ముందుకు వచ్చి మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోతున్నామని మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు కావచ్చు, వేదిక మీద ఉన్నటువంటి రొటేరియన్స్ కావచ్చు, ఇక్కడ మా ఇన్ఛార్జ్ గారు అయినటువంటి వెంకటరమణ రాజు గారు కావచ్చు, మీ అందరి శ్రేయస్సు కోసం ముందుకు పోతున్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఎవరైనా పని చేయకపోతే మేము ఇచ్చినటువంటి 1100 నెంబర్కు మాకు కాల్ చేసి తెలియజేస్తే మేమే ముందుకు వచ్చి మీ సమస్యలు తీరుస్తామని చెప్పి మా ప్రజానీకంతా తెలియజేస్తూ అలా ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ బసవరాజ జూనియర్ కాలేజ్ ఎదురుగా హై స్కూల్ వీధిలో ప్రభుత్వం వారు తలపెట్టిన విధంగా నెలలో చివరి ఆదివారం అయినటువంటి 24/9/17 తేదీ నాడు ఇక్కడ ఆనందాల ఆదివారం రోటరీ క్లబ్ మరియు పుంగనూరు పురపాలక సంఘం సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ నిర్వహిస్తున్నటువంటి మన పట్టణ ప్రజలందరూ విచ్చేసి ఇక్కడికి చాలామంది విచ్చేసి ఉన్నారు. ఇక్కడ విచ్చేసిన వారికి అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. మనం దైనందిన జీవితం యాంత్రికంగా మారిపోయిన సందర్భంగా మన ప్రభుత్వం వారు తలపెట్టినటువంటి ఈ ఆనందాల ఆదివారం అనగా ఈ మొత్తం నెలంతా కష్టపడి పనిచేసి రెస్ట్ లేకుండా చేస్తున్న ఈ జీవితంలో మెంటల్గా రిలీఫ్ అవ్వడానికి, మానసికంగా సంతృప్తి చెందడానికి, ఒకరినొకరు పరిచయం పెంచుకోవడానికి, ఒక మన ఊళ్ళో ఎవరున్నారు ఎవరు లేరని ఈ సందర్భం ఎవరికి తెలియలేకుండా పోతుంది. మన పక్కింట్లో ఏం జరుగుతుండేది కూడా మనకు తెలియని సందర్భాలు ఏర్పడిపోతున్నాయి. అందువలన ఇటువంటి కార్యక్రమాలు జరగడం వలన అందరూ ఎవరెవరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఒకరికొకరు పరిచయాలు ఏర్పడి రేపు ఉదయం ఎక్కడైనా కనపడినా కానీ ఒకరొకరు ఫలానా వ్యక్తి మీరు ఫలానా వ్యక్తి నేను అని పరిచయాలు పెంచుకుంటే మన జీవితంలో ఒకరు మన బాధలు ఒకరితో పంచుకోవడం వల్ల మన లోపల ఉన్నటువంటి మానసిక ఒత్తిడి తగ్గి కొంచెం మనసులకు ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రోటరీ క్లబ్ తరఫున నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మన మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా కొన్ని ప్రతి నెల చివరి ఆదివారం చేస్తారు. కాబట్టి వారికి ఇదే విధంగా అందరూ సహకరించి వారి కార్యక్రమాలు సక్రంగా జరపడానికి వారి తోడ్పాటు అందిస్తే ప్రతి ఒక్కరూ ఆయా వీధుల్లో వారి ఊర్లలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిపి మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నించాలని కోరుతున్నాను. మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకు, కేసీటీవీ వారికి, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. మంగళవారం ఈ నెల 26వ తేదీ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో రోటరీ క్లబ్ మరియు వైద్యశాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందని, రక్తదాతలు ముందుకు రావాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాలే కాకుండా రోటరీ క్లబ్ ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ ఏర్పడినప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరంలోనూ ప్రతి సంవత్సరానికి ఒక రెండు బ్లడ్ క్యాంపులు అయితేనేమి, ప్రతి నెల ఐ క్యాంపులు అయితేనేమి, వేరే యొక్క సోషల్ సర్వీసెస్ అయితేనేమి చేస్తున్నాము. ఈ నెల సెప్టెంబర్ నెల 26వ తారీఖు మంగళవారం రోజు మన ప్రభుత్వ ఆసుపత్రి వారి ఫైరోజా బేగం మేడం వారి సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్, స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించబడుతున్నది. కనుక ఆసక్తి గల వ్యక్తులు అనగా 18 సంవత్సరాలు పైబడిన వారు, 50 సంవత్సరాలు లోపల ఉన్నవారు, ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్త శిబిర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మనం రక్తం ఇవ్వడం అనేది వేరే ప్రాణాన్ని కాపాడుతున్నాం, అది గుర్తుంచుకొని మన ఒంట్లో ఉన్న రక్తం అంత మొత్తం ఎవరు తీసుకోరు, మన ఉన్న రక్తంలో 300 మిల్లీలు మాత్రమే తీసుకోగలుగుతారు. దానివల్ల మనకు వచ్చే అనారోగ్య పరిస్థితులు అంటూ ఏమి ఏర్పడవు. కాబట్టి మళ్ళీ అది ఒక వారం రోజుల్లో మనకు రికవర్ అయిపోతుంది. రక్తం ఇచ్చిన వెంటనే
మన దైనందిన కార్యక్రమాలుగా అయితేనేమి మన ఏవైతే మన పనులు మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎవరు అనారోగ్యం పాలు కారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి స్వచ్ఛంగా అందరూ ఆ రోజు మంగళవారం గుర్తుపెట్టుకుని ఆ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి హాజరై అందరూ సహకరించి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మా రోటరీ క్లబ్ తరఫున నుండి మేము ఆహ్వానిస్తున్నాము. దయచేసి మీరందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి అనిల్, సభ్యులు డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, రాజారెడ్డి, మురుగప్ప, ప్రవీణ్, కౌన్సిలర్లు, అధికారులు, ప్రముఖులు, లయన్స్ క్లబ్ కార్యదర్శి వరదారెడ్డి, గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించాము, ముఖ్యాంశాలు మరోసారి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆనందంగా జరిగిన ఆనందాల ఆదివారం. శ్రీ వాల్మీకి మహర్షి ఆలయాన్ని కూలగొట్టడం తగదు, వాల్మీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అద్దాల నాగరాజు. దేవీ నవరాత్రుల్లో భాగంగా వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవారు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.